గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ జనార్దన్. మనం ప్రస్తుతం సుమారు 1500 సంవత్సరాల క్రితం నిలిచున్న రంగనాథ స్వామి ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నంలో కోరుకొండ మండలం కోరుకొండ గ్రామానికి రావడం జరిగింది. ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కింద ఉంటుంది. అయితే మనకి ఇది 1500 లక్ష్మీనరసింహస్వామి ఆలయానికన్నా ముందు రంగనాథ స్వామి ఆలయం అయితే ఇక్కడ ప్రతిష్టమైంది. ఈ రంగనాథ స్వామి అనేది ఎక్కడికన్నా మనం చూసుకుంటే స్వామివారు శేష పాయింట్ మీద ఉన్నట్టుంటారు, కానీ ఇక్కడ నుంచుని ఉంటారు అని చెప్పుకుని వస్తున్నారు. అసలు దీని పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న అర్చకులను అడిగి తెలుసుకుందాం. కోరుకుండ సంస్థానం బ్రహ్మాండే నాశనించిన నారసింహ సమోదేవో నభూతో నభవిష్యతి. ప్రసిద్ధిగాంచిన తూర్పుగోదావరి జిల్లా కోరుకుండ మండలంలో కోరుకుండ గ్రామంలో వేంచేసున్న కొండపైన వెలిసిన స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దిగువ ఆలయం కూడా కలదు. దీనికి ఉప ఆలయమే శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం. ఈ ఆలయం సుమారుగా 1500 సంవత్సరాల క్రితం స్వామివారు అంటే ఈ కిందనున్న దేవాలయం దిగువ ఆలయం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కన్నా పూర్వమైన రంగనాథ స్వామి ఆలయం. ఈ రంగనాథ స్వామి ఆలయం ప్రసిద్ధి ఏంటంటే రంగనాథుడు అనగానే శరీరమూర్తిగా ఉంటారు శ్రీరంగంలో, కానీ ఇక్కడ నిలుచుని ఉంటారు, నిలబడి ఉంటారు. అంటే దీనికి అర్థం ఏంటంటే భక్తులు ఎటువంటి ఆపదల్లో ఉన్నా కూడా నేను త్వరితగతిని వస్తాను అన్నట్టుగా ఇక్కడ నిలబడి ఉంటారు. ఇక్కడ ఉన్న ముఖ్యమైన విషయం రంగనాథుల స్వామి వారి శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఇక్కడ చూసారో లేదో స్వామివారి యొక్క ఆలయంతో కూడా శిలలతోటి చెక్కబడింది. ఎక్కడా కూడా ఎటువంటివి ఇతరమైన ఉపయోగించకుండా కంప్లీట్గా శిలామండపం ఇది. ఈ ఆలయం ఎంత పురాతనమైందంటే జీర్ణోద్ధారణం అయిపోయి ఉంది ఆలయం. అంటే మళ్ళీ పునఃప్రారంభించే పరిస్థితిలో ఈ దేవాలయం ఉంది. ఇలాంటి దేవాలయం మనకి ఎక్కడ కూడా కనబడదు, ప్రశాంతంగా ఉంటుంది. పై దేవాలయం కొండపై ఉండే స్వామివారి యొక్క దేవాలయం ఎలా శిలా సంపదతో ఉంటుందో అలాగే ఇక్కడ కూడా రంగనాథ స్వామివారి ఆలయం కూడా అలాగే ఉంటుంది. ఇది చాలా పురాతనమైన అయిన మీట కొంచెం శిథిలావస్థ వచ్చింది. రంగనాథ స్వామివారు శయనమూర్తిగా ఉండే స్వామివారు ఇక్కడ నిలిచిన ఉండడం వల్ల కూడా ఈ స్వామివారిని అందంగా ఉంటాడు కాబట్టి చరువు నారాయణుడు అని కూడా అనొచ్చు. మనం శాసనాల ప్రకారం రెడ్డిరాజు టైంలో కొంతమంది కేశవస్వామని, జనార్దన స్వామని, వాసుదేవుడని, రంగనాథుడని ఇలాగ వివిధ పేరులతో ఇక్కడ స్వామివారిని చెప్పడం జరుగుతుంది. ఏ నామంతో పలికినా ఆ మహావిష్ణువునే కదా మనం పూజించేది. అలాగే ఇక్కడ స్వామివారికి రంగనాథ స్వామి ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో ఆ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ఉన్న గోదా అమ్మవారికి తిరుప్పావేపాసనాలు అయిన తర్వాత గ్రామోత్సవపూర్వకంగా వచ్చి ఇక్కడ రంగనాథ అమ్మవారు పేంచేపు చేసి ఇక్కడ కూడా ఆ రంగనాథ స్వామికి అమ్మవారికి కలిపి ఇక్కడ విశేష పూజా కార్యక్రమం సేవాకాల కార్యక్రమాలన్నీ జరిపి మళ్ళీ ఆ అమ్మవారిని యథాస్థానంలో ఆ ఆలయంలో దిగువ ఆలయంలో లక్ష్మీనరసింహ ఆలయంలో ఉంచుతారు. ఈ 30 రోజులు కూడా ఇలాగే జరుగుతుంది. భోగి రోజుని ఆ అమ్మవారికి ఆ రంగనాథుడికి స్వామివారి విశేషమైన కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా స్వామివారి దగ్గరికి ఆ రంగనాథ స్వామివారి దగ్గరికి ఆ గోదామ్మవారు ఇక్కడికి వచ్చి విశేషమైన పూజలు అందుకుంటారు. అది ఇక్కడ ముఖ్యమైనది. అలాగే మనకి అధ్యయన ఉత్సవాల్లో అక్కడ కొండ మీద స్వామివారికి 5 రోజులు, ఈ రంగనాథ స్వామివారికి 2 రోజులు, అనంత పద్మనాభస్వామి 2 రోజులు అర్జునోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో ఈ రంగనాథ స్వామి వారు ఇక్కడ ఆ ఉత్సవమూర్తులు ఈ గుడి చుట్టూరు కూడా ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ వరకే ఈ దేవాలయం కూడా అభివృద్ధి చెందాలంటే దీనికి ఒక ప్రత్యేకమైన అర్చక స్వామి ఉంచి ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేస్తే ఈ దేవాలయం కూడా చక్కగా మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ దేవాలయంలో ఇక్కడ దేవాలయం ఒకే అర్చకుడు అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇవి అధికారులు వాళ్ళు పట్టించుకుంటే బాగుంటుంది. దీనికి ఒక
రకమైన ఒక విధానాన్ని ఏర్పరిస్తే బాగుంటుంది. పూర్వకాలం నుంచి మేము వంశపారిపర్యంగా చేస్తున్న అర్చక స్వామిని అక్కడ ఆలయంలో అర్చక స్వాములు ఎలా అవుతూ ఉంటారు, అక్కడ ఆలయంతో పాటుగా నాకు ఈ దేవాలయం కూడా నాకు ప్రత్యేకమైన ఈ బాధ్యత. నాకు ఈ రంగనాథ స్వామి వారికి ఇంకా మనకి అర్జునోత్సవాలు జరుగుతాయి, రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతాయి, మనకు లక్ష్మీనరసింహవారు కళ్యాణోత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇక్కడ పండిత సభలు జరుగుతూ ఉంటాయి. 5 రోజుల పాటుగా కూడా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చే పండితోత్తములు ప్రతిరోజు కూడా ఇక్కడ ఆ మండపంలో ఈ స్వామివారి యొక్క ప్రవచనాలు భక్తులకి చెప్తూ ఉంటారు. అప్పుడు కూడా ఆ 5 రోజులు కూడా చాలా విశేషంగా జరుగుతుంది స్వామివారికి. అందుకని ఈ రంగనాథ స్వామివారి ఆలయాన్ని భక్తులందరూ కూడా వచ్చి తరించి ఆ స్వామివారి యొక్క కృపను పొందుతారని కోరుతున్నాం. ఓం శ్రీ భూ సమేత రంగనాథ స్వామి నమః.